హాయ్ హలో వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా మసీదు దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు చేసేందుకు వారణాసి జిల్లా కోర్టు బుధవారం హిందూ పక్షానికి అనుమతిచ్చింది శ్రీ కాశీ విశ్వనాథ ఆలయ ట్రస్ట్ నామినేట్ చేసిన పూజారికి అవకాశం కల్పించాలని కోర్టు రిసీవర్ను ఆదేశించింది జ్ఞానవాసి మసీదు దక్షిణ భాగంలోని సెల్లార్లో మరో వారం రోజుల్లో పూజలను ప్రారంభిస్తామని హిందూ పక్షం తరఫున వాదించే న్యాయవాది విష్ణు శంకర్ జైన్ వెల్లడించారు ఇష్ట దైవానికి పూజ చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు కాగా ఈ తీర్పును చేస్తామని అజ్మన్ కమిటీ న్యాయవాది అఖ్లిక్ అహ్మద్ తెలిపారు పిటిషన్ కొట్టివేయాలని మసీద్ కమిటీ చేసిన పిటిషన్ పై విచారణను కోర్టు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీకి వాయిదా వేసింది జ్ఞానవాసి మసీద్ నిర్మాణానికి ముందు అక్కడ ఒక పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక నిర్ధారించిన విషయం తెలిసిందే కాగా మసీద్ సీల్ చేసి ఉన్న ప్రాంతాన్ని కూడా తవ్వి సంపూర్ణంగా మసీదు ప్రాంగణాన్ని శాస్త్రీయంగా సర్వే చేయాలని ఆదేశాలను ఇవ్వాలని కోరుతూ నలుగురు హిందూ మహిళలు సుప్రీంకోర్టును మంగళవారం ఆశ్రయించారు గతంలో అక్కడ శివలింగం ఉందని అందువల్ల ఆ శివలింగానికి ఎలాంటి నష్టం కలిగించకుండా ఆ శివలింగం చుట్టూ నిర్మించిన కృత్రిమ ఆధునిక గోడలు అంతస్తులను తొలగించాలని వారు సుప్రీంకోర్టును కోరారు అలాగే అక్కడ లభించిన శివలింగం స్వభావాన్ని చరిత్రను నిర్ణయించడానికి శివలింగం చుట్టూ ఏఎస్ఐ శాస్త్రీయ పద్ధతిలో అవసరమైన తవ్వకాలు చేపట్టాలని వారు కోరారు ఆ మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే వారణాసి జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది